మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నారాయణ, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికెర శ్రావణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కార్మికేతర కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు పట్టాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అడిగి కేసీఆర్, కేటీఆర్లను ఒప్పించడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే బెల్లంపల్లిలో నివాసం ఉంటున్న బడుగు బలహీన వర్గాల ప్రజలను వారు నివసించే చోట ఇండ్లు నిర్మించుకోవాలని తెలపడం జరిగిందన్నారు. అయితే ఈ విషయమై బెల్లంపల్లిలో ఏర్పడ్డ అఖిల పక్షం నాయకులు 170 పీపీ ప్రభుత్వ భూముల్లో ఇల్లు ఎవరు నిర్మించుకోకూడదంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, అందులో భాగంగానే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు షంషీర్ నగర్ లో పేదల ఇల్లు కూల్చడానికి ముఖ్యమైన కారకులు అఖిలపక్ష నాయకులు అన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్యపై అఖిలపక్ష నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి ప్రజలు ఎవరు భయపడాల్సిన పనిలేదని, వారు ఉంటున్న ప్రదేశాల్లో ప్రజలు స్వచ్ఛగా ఇండ్లు కట్టుకోవచ్చని, వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇతర అఖిలపక్ష నాయకులు కూడా మరి అలా హేళన చేస్తూ మరి వారి ఇష్టానుసారంగా వివరిస్తూ మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి మా ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ పార్టీ మీద మరి బురద జల్లే ప్రయత్నం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా మరి అఖిలపక్షంలోని నాయకులు కోర్టుకెళ్ళి స్టేట్ తీసుకొచ్చి మరి కూడా ఆ పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటూ ఉంటే కూలగొట్టడానికి కారణమైనటువంటి నాయకులు ఇలా ఆ పేదల పక్షాన మాట్లాడడం మరి దయ్యాలు వేదాలుగా వర్ణించినట్టుగా ఉన్నాయి. మేము ఈ అఖిలపక్ష నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏంటంటే ఇక తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా డెవలప్ కావాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, మంచిగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి మా ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి ఈ అఖిలపక్ష నాయకులు మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి మరి కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తే మరి మొన్నటికి మొన్న కూడా మరి ఆ కోర్టు ఆర్డర్ పట్టించుకోలేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారి మీద మరి ఇతర అధికారుల మీద కూడా కంటెంట్ వేసినటువంటిది మీరు నిజంగా మరి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ అఖిలపక్ష నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం. లేనిపోని కుట్ర కుతంత్రాలు చేసి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు మాయమాటలు చెప్తూ అబద్ధాలు చెప్పేటువంటి మిమ్మల్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలు తరిమి కొడతారు. రాబోయే రోజులలో మీ నాలుగు చీరేస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి విభాగం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు ప్రతి బెల్లంపల్లి 15 కింద పోయిన ఒక బెల్లంపల్లి వాసుకి దాన్ని బెల్లంపల్లి కట్టు చూస్తే గుర్తుపట్టడం వల్ల అభివృద్ధి అవుతుంది అది మన అందరికి తెలుసు. ఏ బస్సులు కూడా మా ఎమ్మెల్యే గారు ఏ వాళ్ళ మీటింగ్ పెట్టినా కూడా ఎవరు అడ్డం వచ్చినా మీరు ఆడద్దు. లాస్ట్ మా లీడర్లు వచ్చినా కూడా మా కౌన్సిలర్లు వచ్చినా కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కూడా నాకు ఫోన్ చేయాలని ఆయన ఫోన్ నెంబర్ సొంతంగా ప్రతి వార్డ్ మీటింగ్లో కూడా ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. అది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. సొంత లీడర్లకే వార్నింగ్ ఇస్తాను ఆయన అటువంటి అప్పుడు ఓకే ఎమ్మెల్యే గారు ఎక్కడ ఆపుతారని వాళ్ళు ఆరోపణలు చేస్తారు. దినదీనానికి వాళ్ళు క్షీణించిపోతారు కాబట్టి ఆ భయంతోనే ఎమ్మెల్యే గారి మీద బురదజల్లే గారిగా మొదలెడతారు. ఫ్యూచర్లో అటువంటివి ఉంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సైన్ చేయలేదని వాళ్ళకు వ్యతిరేకం. అయితే మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారు శాశ్వతంగా వారి యొక్క ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్క వేదిక ద్వారా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క మీటింగ్లో. కానీ నిన్న జరిగినటువంటి షంషీర్ నగర్లో ఏదైతే మన పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటిని ఎంఆర్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఏదైతే కూలగొట్టినటువంటి విషయంలో దానికి మన ఆఫీసర్స్కి ఏ విధంగా ఆర్డర్ వచ్చిందండి? మన జేఏసీ నాయకులు వాళ్ళు హైకోర్టుకి ఏమి తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ద్వారా ఏది మన 170 పీపీ ల్యాండ్ మన ఇల్లు కట్టుకుంటున్నారు అవన్నీ కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ద్వారానే, జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ద్వారానే మన ఆఫీసర్స్ బట్టి కూలగొట్టున్నారు. కానీ దీనిని మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి కూలవుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. జేఏసీ నాయకులు వాళ్ళు నిన్న ర్యాలీ ద్వారా కూడా తీసుకొచ్చారు, ర్యాలీ ద్వారా కూడా వచ్చారు. కానీ దానికి కారణం ఏంటి అనేది మన బెల్లంపల్లి ప్రతి ఒక్కరూ దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ జేఏసీ నాయకులు ఏదైతే మొన్నటి మొన్న ఒక 4-5 నెలల క్రితం కూడా 11 వాళ్ళు పేద ప్రజలు కట్టినటువంటి ఇంటిని కూలగొడతామని చెప్పేసి వస్తే మా టీఆర్ఎస్ నాయకులు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరం అక్కడ కూర్చొని దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దీన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఏనాడు కూడా మేము వారికి అన్యాయం జరగకుండా మేము చూస్తాము. కానీ మీరు ప్రతి ఒక్కరు వాళ్ళు గమనించుకోవాలి ఏ విధంగా ఈ జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ద్వారానే ఈ ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది. కానీ మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అన్యాయం జరగకుండా వారికి ఇళ్లవేయంగా వారికి అండదండలు కల్పిస్తారని మేము తెలియజేస్తున్నాం. నిన్న అఖిలపక్ష నాయకులు ధర్నాకు మున్సిపల్ ఆఫీస్ గారు కూర్చొని ధర్నా చేశారు. అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంటపరిచేగా చేశారు. ఎక్కడ కూడా చిన్నయ్య గారు ఇండ్లు కట్టుకోవద్దని అనలేదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒకవేళ మీరు ఆలోచిస్తే ఏ వాళ్ళమైనా కూడా ఎన్ని ఇళ్ళు అయినా అవి మీ అందరికీ కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్టీ కూడా గురువు ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటారు. ఎక్కడ కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు ఏదైతే అఖిలపక్షం వాళ్ళు కంప్లైంట్ చేశారో అవన్నీ వాళ్ళు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చి చేశారు తప్ప వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఎవరు కూడా వాళ్ళు సున్నాగా చేయలేదు. ఇది గమనించాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు పట్టాల గురించి 2-3 సార్లు అసెంబ్లీలో పాయింట్అవుట్ చేశారా ప్రజలందరూ చూస్తారు. వీళ్ళు అఖిలపక్షం వాళ్ళు దీన్ని తినడానికి వాళ్ళకి ఏం చేయడం లేకుండా ఎవరైతే ఇప్పుడు అఖిలపక్ష నాయకులు అని చెప్పుకుంటారో ఏ వాళ్ళు కూడా ఒక కౌన్సిలర్ కూడా 30-34 వాళ్ళలో వాళ్ళు ఒక్క కౌన్సిలర్ కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటారు. ఫ్యూచర్ కూడా వాళ్ళకు ఏం లేకుండా పోతుందని భయపడి ఏదో ఎమ్మెల్యే గారిని ఆరోపణలు చేస్తే వాళ్ళ పలుపాటు పెరగదు. ఏదైతే ఇప్పుడు ప్రతి బెల్లంపల్లి 15 ఏళ్ల కింద పోయినా ఒక బెల్లంపల్లి వాసుకి ప్రతి బెల్లంపల్లి కనిపిస్తుంది.